తెలుగు వెండితెరపై నటించి అలరించే నటులని, తమ టాలెంట్తో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళని స్టార్స్ అంటాం, మహానటులు అంటాం, మహానటీమణులు అంటాం. మరి అదే బుల్లితెరపై తిరుగులేని యాంకరింగ్తో కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేస్తున్న వాళ్ళని ఏమనాలంటారు? ఇంకేమంటామండి? ఏమాత్రం ఆలోచించుకోకుండా మన సుమక్క అని తీరాల్సిందే. సుమా కనకాల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో కూడా ఎలాంటి సందేహము లేదు. అవ్వడానికి మలయాళి ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు బుల్లితెరపై యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించిన ఆమె కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని యాంకర్గా బుల్లితెరపై రారాణిగా రాణిస్తుంది. అంతేకాదు, కేవలం తన యాంకరింగ్ టాలెంట్తో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి తెలుగుంటి ఆడపడుచులాగా దగ్గరైపోయింది. అందుకే సుమా కనకాల అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వయసుతో తేడా లేకుండా చిన్న చితక, ముసలి ముతక ఇలా ప్రతి ఒక్కరూ ముద్దుగా సుమక్క అని పిలిచేస్తూ ఉంటారు. మరి అలాంటి సుమా కనకాల గారికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి ఎంత వైరల్ అవుతాయో మనందరికీ తెలిసిన విషయమే. అందులోనూ ఓ పక్క వరుస షోస్తో బిజీగా ఉండే సుమా గారు తన సొంత యూట్యూబ్ ఛానల్లో రకరకాల వీడియోలతోనూ, ఇన్స్టా రీళ్లతోనూ, తన వెకేషన్కి సంబంధించిన విషయాలతో చాలా బిజీగా ఉంటూ లక్షల్లో లైక్లని వ్యూలని సొంతం చేసుకుంటూ అందరికీ బాగా దగ్గరైపోయింది. మరి అలాంటి సుమా కనకాల గారు ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మునిపెన్నడు లేని విధంగా తన కూతురు గురించి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అదేంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే ఇకపోతే సుమా కనకాల గారి కొడుకు రోషన్ కనకాల కూడా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నటించిన సినిమా బబుల్ కమ్ మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంతేకాదు, ఏకంగా సుమా గారే తన కొడుకు నటించిన సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ని హోస్ట్ చేయడం, పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి తానే హోస్ట్గా ఉంటూ తల్లిగా యాంకర్గా ద్విపాత్రాభినయం చేసింది. ఇలాంటి నేపథ్యంలోనే సుమా కనకాల ఆ తర్వాత తన కొడుకు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎన్నో రకరకాల ఇంటర్వ్యూస్ ఇస్తూ తన కూతురు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకుంటూ వచ్చింది. సరే, కొడుకు రోషన్ కనకాల హీరో అవ్వాలనుకున్నాడు, మొత్తానికి అతడిని హీరోగా వెండితెరకి పరిచయం చేశారు. అంతేకాదు, అతని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది అతడి మొదటి సినిమాలా లేదు, ఎంతో ఈస్తో ఎంతో బాగా నటించాడు, ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి, ఫైటింగ్ సీక్వెన్స్లో చాలా బాగా చేశాడు అంటూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మరి మీ కూతురు సంగతి ఏంటి, కూతురు మనసుని కూడా ఇండస్ట్రీలోకి రానుందా అని అడిగితే సుమా ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక సుమా చెప్పుకొస్తూ, నా కూతురు అంటే నాకు పంచ ప్రాణాలు, అది పుట్టినప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఎంత బిజీగా అంటే అప్పట్లో మహిళా షో ప్రసారమవుతోంది, దాదాపు రోజుకి 2 ఎపిసోడ్స్ షూట్ చేస్తూ ఉండేదాన్ని, పొద్దున్నే వెళ్ళిపోతే రాత్రి ఎప్పుడో కానీ తిరిగి వచ్చేదాన్ని కాదు. దాన్ని చూస్తేనేమో అది నెరల బేబీ, ఇక దాన్ని పట్టుకొని షూటింగ్కి వెళ్ళిపోయేదాన్ని. షూటింగ్ బ్రేక్లో దానికి తిండి, ఫీడింగ్ ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ షూటింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా అది ఊహొచ్చేంత వరకు నాతో పాటు షూటింగ్స్తో నా కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. అందుకే దానికి ఇంకా ఇప్పటికీ అలవాటు పోలేదు. ఏమాత్రం ఇంట్లో ఉన్నా అది నా కొంగు పట్టుకొని నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. షూటింగ్ బ్రేక్స్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉండేది. అంతేకాదు, తన చేతి మీద పెన్ను గీతలు గీస్తూ టాటూలు గీసుకుంటూ సుమా వర్సెస్ మనస్విని, సుమా లవ్స్ మనస్విని, మనస్విని లవ్స్ సుమా అంటూ ఎన్ని టాటూలు వేయించుకుంటుందో దానికే తెలీదు. అలా దానికి నేనంటే పంచ ప్రాణాలు, అది నా బంగారు కూతురు, నేను దానికి బంగారు తల్లిని. ఇక సినిమాల విషయం అంటారా, ప్రస్తుతానికి దాని గురించి మేమేమీ మాట్లాడట్లేదు. అది డిగ్రీ చదువుతోంది, చాలా బిజీగా ఉంది, తాను ఏం చేయాలనుకుంటున్నా మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తాము అంటూ సుమా కనకాల మొట్టమొదటిసారిగా తన కూతురు మనస్సుని గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.